అంటే తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఎక్కువ మన్ననం వస్తుంది కాబట్టి దాన్ని తొక్కేయాలని దాని మీద జగన్ మోహన్ రెడ్డి ఇలా చేశారంట. అవును వాస్తవం అది. జగన్ మోహన్ రెడ్డి వాస్తవం అది. ఆయనకి తెలియకుండా ఎవరైనా చేస్తారా? ఆయన ఏజెంట్లుగా ఉన్నారు సామంత రాజులు. నాయకుడు నువ్వు ఎప్పుడు ప్యాలెస్ నుంచి బయటికి రాడు. సామంత రాజులు సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి సజ్జల రెడ్డి మన చిత్తూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి నాలుగు జోన్లకు విభజించి నలుగురు నాయకులను పెట్టుకున్నాడు. ఇక్కడ ఏం జరిగేది కూడా తెలియకుండా అంత వాళ్ళే నిర్ణయాలు. అది ఆయనకు తెలియదు అనుకుంటున్నాడు. ఆయన కనుసరణలోనే మొత్తం జరుగుతూ ఉంది. ఒక్కొక్కళ్ళు ఏ రకమైన ఆలోచనలు గల వాళ్ళు అందరికీ తెలుసు. పెద్దిరెడ్డి గనులు ఇది ఎన్ని దోచుకుంటున్నాడు అందరికీ తెలుసు. అసలు ఈరోజు చెప్పుకోవటం అనవసరం. 151 మంది ఉన్నారు చూడండి. 151 మంది వాళ్ళు వాళ్ళ ఆదాయాలను ఏ రకంగా పెంచుకుంటున్నారంటే కోట్లకు పడగలు ఎత్తున్నారు. కోట్లకి నాకు తెలిసి గవర్నమెంట్ వచ్చిన కొత్తలో లేబర్కి స్థలాలు ఇస్తామని చెప్పేసి భూసేకరణ చేశారు. భూసేకరణ చేసి ఎంత చేసుకున్నారు వాళ్ళు? వాళ్ళ నాయకులే ఎకరం 20 లక్షలకి 15 లక్షలకి కొని 3 రెట్లు అధికంగా ప్రభుత్వానికి అప్పచెప్పారు. అదొక వ్యాపారం. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్లో పెట్టి ప్రతి స్కీమ్ కూడా ఒక స్కామే. ఇవాడు బాబు గారి మీద ఏదో రాకుండా చేయాలని చెప్పి పిచ్చి పిచ్చి కేసులు వేస్తున్నాడు. ఏ ఒక్కటే నిలబడవు. అదే తన మీద చేయదలుచుకుంటే గవర్నమెంట్ మారిన తర్వాత తన మీద చేయదలుచుకుంటే ప్రతిరోజు ఒక కేసు చొప్పున సంవత్సరానికి 365 రోజులు 365 కేసులు వేయొచ్చు ఆయన మీద. అన్ని స్కీమ్ అంటారా? తప్పకుండా. ఇప్పుడు బాబు గారు చెప్పాడు రాముడు అని, లోకేష్ గారు. ఆయన రాముడేమో కానీ ఇక్కడ మాత్రం రాముడిలాగా జనం ఉండరు. ఎందుకంటే పార్టీ బాధలు పడ్డారు, పార్టీ నాయకులను బాధ పెట్టారు, చావుగొట్టారు, ఎన్నో రకాల హింసలు పెడుతున్నారు. దానికి రివెంజ్ అనేది తీర్చుకుంటారు. అది బాబు గారు అంత మంచోడు కాదు. లోకేష్ మంచోడు అంత మంచోడు కాదు. రాముడు కాదు, మాస్ నాయకుడు. మాస్ నాయకుడు పార్టీ కార్యకర్తలనే కాపాడుకుంటాడు, పార్టీని కాపాడుతాడు, ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోతాడు.